ను 7 గంటలకు పైగా ప్రశ్నించిన అధికారులు ఆపై అరెస్టు చేశారు. రాంచీలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయగా అరెస్టుకు ముందు సీఎం పదవికి రాజీనామా చేసి సీనియర్ నేత రవాణా శాఖ మంత్రి చంపై సోరెన్ ను ముఖ్యమంత్రిగా తోటి ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. అధికారులపై హేమంత్ సూరత్ పోలీస్ కేసు పెట్టారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా లేని ప్రాంతీయ పార్టీ నేతలను ఈడీ సిబిఐ కేసులతో బెదిరించడం కాంగ్రెస్ నుంచి ఆనవాయితీగా వస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కూడా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ సూచనలతో ఆయన అక్రమ ఆస్తులపై సిబిఐ ఈడీ కేసులను పెట్టి ఆయన్ను అరెస్టు చేసి జైల్లో కూడా ఉంచింది. ఇప్పుడు అదే ఫార్ములను కేంద్రానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రాంతీయ పార్టీలపై ఉక్కుపాదంలో మోపుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై నమోదైన మద్యం కేసు ఒక తెలంగాణతోనే కాకుండా ఆంధ్ర ఢిల్లీ ప్రభుత్వాలపై కూడా ఉచ్చు బిగించారు. మన ఆంధ్ర తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై, అమరావతి రాజధాని పైన, రాష్ట్రానికి రావాల్సిన స్పెషల్ స్టేటస్ పైన రాష్ట్ర ప్రభుత్వానికి, అలానే పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశాం. ఆ పాపం నా బిజినెస్ పైన పడినట్టుంది. విచారణ పేరుతో ఈడీ నన్ను 2 సార్లు పిలిపించింది. నా వ్యాపారాలపై నిఘా పెట్టింది. సిబిఐ ఈడీ ఇలా ఒక్కటేంటి, ఏ ఒక్క సంస్థను వదలట్లేదు. నా వ్యాపారాలపై నిఘా పెట్టింది. మిస్టర్ పిఎం అని అవిశ్వాస తీర్మానం సందర్భంగా మోడీని నిలదీసిన ఏకైక పార్లమెంటేరియన్ కు ఫోన్ల ట్యాపింగ్ నుంచి కేసుల వరకు ఏ ఒక్క అవకాశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వదలలేదని, నా అవసరం కుటుంబానికి వ్యాపారానికి ఉందని రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్లు ప్రకటించారు. ఆ రోజు గల్లా జయదేవ్ ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తూ మోదీని మిస్టర్ పిఎం అంటూ సంబోధించకపోతే మహోన్నతమైన శక్తులు గల అతి శక్తివంతమైన భారతదేశ ప్రధానమంత్రి తన శక్తులను సిబిఐ ఈడీ రూపంలో గల్లాపై నిరంతర నిఘా పెట్టేశారు. ఇది ముమ్మాటికి కక్ష సాధింపే అంటున్నారు గల్లా వర్గీయులు. ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి ప్రముఖ వార్తా సంస్థలు మోదీ గత 9 సంవత్సరాల్లో ప్రతిపక్ష పార్టీ నేతల పైన 60% నుంచి 90%కి పైగా కరప్షన్ కు సంబంధించిన కేసులు ఈడీ ద్వారా గాని సిబిఐ ద్వారా గాని పెట్టడం జరిగిందని పేర్కొన్నాము. విపక్షాలన్నీ ఐక్యంగా పోరాడతాయో, తల వంచి కాళ్లు పట్టుకుని సాగిలా పడతాయో చూడాలి మరి. ఈ విషయంపై మీరు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.